వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి హయాంలో ఇలా జరగలేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చి అసలు ఏం జరిగింది రేవంత్ ఇలాకాలో రైతు సమస్యలకు అలాగే రైతు రుణమాఫీ గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన ఇద్దరు లేడీ జర్నలిస్టులపై అక్కడ కొంతమంది పాశవికంగా దాడి చేశారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ముందు వీడియో చూసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాట్లాడుకుందాం राइट right. చూశారు కదా ఇది ఎక్కడ జరిగిందంటే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాఖలో నాగర్ కర్నూలు జిల్లాలో మహిళా పై దాడి జరిగింది సీఎం స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు పై దాడి జరిగింది మహిళలు అని చూడకుండా సరిత విజయారెడ్డి అనే ఇద్దరు జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు కెమెరాలను లాక్కొని భౌతిక దాడికి పాల్పడ్డారు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి కాగా రేవంత్ అక్రమాలు బయటపెట్టినందుకే మహిళా జర్నలిస్టులపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వార్త అయితే నడుస్తోంది ఇక మరోవైపు జర్నలిస్టుల దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించాడు ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు ఇక ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా రుణమాఫీ సరిగా జరిగి ఉంటే సీఎంకి అంత ఎందుకు అని సోషల్ మీడియా వేదికగా నిలదీశారు ఇక విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేమైన చర్య ఖండించారు వెంటనే కాంగ్రెస్ గుండాలపై కేసులు నమోదు చేయాలని వారిని అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు రుణమాఫీకి సంబంధించి సీఎం సొంత గ్రామంలో వార్తలు కవర్ చేసేందుకు వెళ్ళిన మహిళా జర్నలిస్టులు సరితా విజయ్ రెడ్డిని కొందరు యువకులు అడ్డుకున్నారు వారి చేతుల్లో నుంచి మైకులు గుంజుకున్నారు ఏదేమైనా సరే మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ సొంత ఇలాకాలో ఇలా జరిగింది ముఖ్యమంత్రి స్పందించాలి ఎవరైనా సరే జర్నలిస్ట్కి సంబంధించి కెమెరాలు లాక్కున్నా చిప్పులు తిట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవాలి ఇది బాగానే ఉంది కానీ కేటీఆర్ చెప్పడమే దయ్యాలు వేదాలు వల్ల ఇస్తున్నట్టుంది సార్ తమరి హయాంలో ఏమైనా తక్కువ జరిగినాయా జర్నలిస్టుల మీద దాడులు తమరి హయాంలో జర్నలిస్టులను ఎలా చూసిండ్రు ఇదే తమరి హయాంలో మహబూబ్ నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచకాలని బయట పెట్టడానికి పోతే ఏం జరిగింది గుర్రంపోడు ఘటన దగ్గర ఏం జరిగింది ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే జర్నలిస్టుల మీద కేసులు ప్రెస్ ముఖంగానే జర్నలిస్టును తిట్టడాలు ఛానల్ని అడ్డుకోమని చెప్పడాలు జరిగింది తప్పే కానీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాను చేశాడు అని మీరు మాట్లాడటమే దయ్యాలు వేదం వల్ల ఇచ్చినట్టుగా ఉంది ఏదేమైనా కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలని ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వాటిని చూపించే బాధ్యత జర్నలిస్టుల మీద ఉంటుంది అక్కడ నిజంగా ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన మాటలు వాగ్దానాలు నెరవేర్చకపోతే అవి బయటికి వస్తాయి నెరవేరుస్తే అసలు భయపడాల్సిన అవసరమే లేదు కానీ ఇలా దాడి చేయడం అయితే ఎట్టి పరిస్థితిలో కూడా సమంజసం కాదు ఇది పరిపాటి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇదే నాగర్ కర్నూలుకి సంబంధించి గతంలో మనం పేపర్ అనాలిసిస్ చేసే టైంలో కూడా ఆరు పథకాల గురించి మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి ఇప్పటికీ నా దగ్గర ఆడియో రికార్డు ఉంది అసభ్యంగా మాట్లాడిన వీడియో నా ఆడియో నా దగ్గర ఇంకా ఉంది మా పని మేము చేస్తున్నాం ప్రభుత్వాలు ఏవి అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలకు తగ్గట్టు వార్తలు నడిపించడము అంటే అసలే పెన్నుకు జర్నలిజానికి ఉన్న విలువలు పడిపోయాయి ఇంకా పడిపోతాయి రుణమాఫీ విషయంలో రైతులు గందరగోళంలో ఉన్న మాట వాస్తవం ఎందుకంటే ఆర్ వాయిస్కి కూడా కాల్స్ వస్తున్నాయి వాళ్ళు పూర్తి ఆధారాలు పంపించిన తర్వాత దాని గురించి మాట్లాడాలి అని మాట్లాడట్లేదు ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి స్పందించాల్సిన సమయం తమ ఇలాకాలలో మీడియా రంగానికి పత్రికా రంగానికి స్వేచ్ఛ ఉంది ఇలాంటిది చేసినప్పుడు తమా పరా అనే భేదం చూడకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని శిక్షిస్తాం అనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడకపోతే గత బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గత కేసీఆర్ పాలనకి ఇప్పుడు రేవంత్ పాలనకి తేడా లేకుండా పోతుంది ఏమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఆర్థికంగా చేయూత చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము దాంతోపాటు యూట్యూబ్ జాయింట్ లింక్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ కి చేయుతను అందించచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు ఛానల్కి ఆర్థికంగా చేయుతనియొచ్చు అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై భారత్